Gaurava Nara Chandrababu Naidu Gariki Karatala Dolalato Swagatam Suswagatam Telijedam Nabuto Nabavishyatane Vidhanga Jilla Collector Garu Gaurava Chittur Shasan Sabhyuralu Gaurava Chittur Mayor Garu Gaurava Niyojakavarga Incharge Garu PS Munnattam Garu Rainbow Srimichin at 20, Maji Chairman Satyendra Sekhar Garu, Wari Directors Brundaniki, Hudai Purukanga, Swagatam, Suswagatam Kuda, Telijestu, Adikar Landaru Kuda, Salasantosh Miro Jantikande, Eroj Rondorojan Mukimanjari Paratanlo, Maneka Neka, Pritikar Krama, Eroj Mano, Cheskunto, Eroj Market Yard Kamakucho, Raitos, O meeting with my pet coat on Jerigan, Marie Market Yard Kuda Brahmananga Kateru. మరి అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు రోజుల్లోనూ కూడా ఒక హాస్పిటల్ మనకు అందించారు కాలేజీ అందించారు ఒక పోలీస్ స్టేషన్ అందించారు ఒక కోఆపరేటివ్ బిల్డింగ్ అందించారు ఇవాళ మార్కెట్ యార్డ్ ఇక్కడ మనకందరికీ రైతులందరికీ అందించడం జరిగింది రైతులకు కూడా ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆయన సైంటిస్ట్గా ఉన్నాడు ఆయన ఎందుకంటే ఇవాళ రైతులకి ఒక వ్యవసాయం కానీ అలాగే ఇరిగేషన్ కానీ ఈ రెండింటిలోనూ కూడా పూర్తి స్థాయి వరకు కూడా పూర్తిగా నీరు అందించాలి వ్యవసాయం దారిని బాగు చేయాలని చెప్పి స్టడీ చేసి ప్రతి సబ్జెక్టులోనూ కూడా ఈ రాష్ట్రంలో భారతదేశంలోనూ కూడా ఒక రాష్ట్రంలో మారుమూల నీరు వసతులను ఎలా ఉపయోగించుకోవాలన్న వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు ఒక చంద్రబాబు నాయుడు తప్పించి దానికి ఇవాళ ప్రోరోన్ ప్రాజెక్టు ద్వారా ఈ రాయలసీమ ప్రాంతం కానీ అన్ని ప్రాంతాల్లో కానీ ఇవాళ బంగారంగా మారాలని చెప్పి ప్రయత్నం ఇప్పటి వరకు కూడా 40,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారు భవిష్యత్తులో 100,000 కోట్లు ఖర్చు పెట్టి 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టి మారుమూల ప్రాంతాలకి రాయలసీమ ప్రాంతానికి కుప్పను కూడా నీరు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి ముందుకెళ్తున్నారని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను ఒక రైతుగా తన అనుభవాలు చెప్పడమే కాకుండా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తెలియజేసినటువంటి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి హృదయపూర్వకంగా అందరూ కూడా అభినందనలు కరతాళతలతో తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ గారు 51 రోజులైంది అందరి గుండెల్లో ఒక అభిమానంతో ఈరోజు జిల్లా అభివృద్ధి కాంక్షిస్తున్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క సందేశాన్నిచ్చి కొన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తారని సవినీయంగా ఆహ్వానిస్తున్నాను అందరికీ నమస్కారం కుప్పం నియోజకవర్గం ఒక ఆదర్శంగా మార్చాలని ఏదైతే సీఎం గారి యొక్క ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశము నెరవేర్చడానికి చాలా పనులు జిల్లా యంత్రాంగం నుంచి చేపట్టడం జరిగింది సమయాభావం వల్ల అన్నిటినీ కూడా చెప్పడం ఈ ఒక ప్రస్తుతం వీలు కాదు కానీ రానున్న రోజులో ఏదైతే ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిపోయిందో అది సిసి రోడ్ కావచ్చు బీటీ రోడ్ కావచ్చు కమ్యూనిటీ హాల్ కావచ్చు అదేవిధంగా కుప్పం పట్టణం డెవలప్మెంట్ కావచ్చు హౌసింగ్ కావచ్చు ఇవన్నీ కూడా సాచురేషన్ బేసిస్ మీద చేస్తామన్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా సార్ 2 ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నాము సార్ ఈ 100% లిటరసీ చేయాలా అనేది తమరు మహాసంకల్పం చేశారు సార్ 2019 నాటికి కానీ జిల్లాలో 2018 నాటికి ఈ 100% లిటరసీ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక మిషన్ మోడ్ మీద ఈ సెప్టెంబర్ 8 నుంచి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాం సార్ ఇది అధికారికంగా తమరు చేత లాంచ్ చేయాలని ఈ సందర్భంలో కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా సార్ అక్షయ పాత్ర వాళ్ళతో ఎంఓయు చేశాం సార్ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో అక్షయ పాత్ర వాళ్ళు భోజనం మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేస్తారు సార్ ఆ ఎంఓయు కూడా ఇప్పుడు ఎక్స్చేంజ్ చేయబోతున్నాం సార్ ఆ అక్షయ పాత్ర నుంచి వాళ్ళకి ఎండి కూడా ఇక్కడ రావడం జరిగింది సార్ ఈరోజు ఇస్కాన్ యాజమాన్యం ద్వారా అక్షయ పాత్ర కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో కూడాను ఒక మంచి మధ్యాహ్న భోజన పథకాన్ని బ్రహ్మాండంగా పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు
వారితో ఒక ఎంఓయూ చేసుకుంటూ ఈ రోజు నుండి ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి అన్నగారికి మనందరి తరపున హృదయపూర్వకంగా అభినందనలు కరతాళ ధ్వనులతో తెలియజేద్దాం. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీ తరఫు నుంచి ప్రపంచంలో ఉన్న మంచి మంచి టెక్నాలజీస్ మన గ్రామాలకి ఎలా అందించవచ్చు అన్న ప్రయత్నంలో ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తున్నాము. కుప్పం నియోజకవర్గాన్ని స్మార్ట్ విలేజ్గా ఎలా మార్చవచ్చు అన్న ప్రయత్నంలో ఉన్నాము. ప్రపంచంలో పెద్ద కంపెనీలు టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు, హెలా, అగ్రినోజ్ గ్రామంలో ఉన్న ఆడవాళ్ళకి ఎలా తనంత తను కుట్టుకొని ఇంటర్నెట్లో పెట్టుకుని ఆదాయం సంపాదించుకోవచ్చు అన్న ప్రయత్నంలో ఉన్నాము. అలానే ఇంటర్నెట్ని ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వాడుకుంటూ ఎలాగ వాళ్ళ ఆదాయం పెంచుకోవచ్చు అని ఒక మోడల్ స్మార్ట్ విలేజ్గా రెడీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇది స్మార్ట్ విలేజ్గా చేయడం కోసం మీ అందరి సహాయం, మీ అందరి సపోర్ట్ కావాలి. అండ్ చంద్రబాబు నాయుడు గారికి, కలెక్టర్ గారికి మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నాకు 14-15వ సంవత్సరం ఉత్తమ రైతుగా ఇక్కడ మమ్మల్ని అభిమానించారు. కాకపోతే మనం ఏమంటే పూర్వం మనకు 2000 సంవత్సరంలో రాగులు, వడ్లు ఇట్లా పని చేసుకొని బతికేవాళ్ళం మనం. ఇప్పుడు మనకు బిహెచ్సి అని ఒక సార్ మనకు పరిచయం చేశాడు ఒక కంపెనీని. ఆ రోజు మనకు మంచి పంటలు ఎట్లా పని చేసుకోవాలి, నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి, మళ్ళీ ఎరువులు ఎట్లా వాడుకోవాలనేది మనకు నేర్పించెళ్ళారు. వాళ్ళు నేర్పించిన తర్వాత మన రైతుల్లో మార్పు మొదలయ్యింది. అప్పటి నుంచి ఆర్థికంగా కొంతవరకు మనం ఎదిగాము. అదే కాకుండా మళ్ళీ సార్ గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారు జీకేవీకేలో 15 మనిషిని ట్రైనింగ్ ఇప్పించారు 10 రోజులు పెట్టి. కొంత దూరం మనం దాన్ని నేర్చుకున్న తర్వాత ప్రజలకు, మన రైతులకు, అందరికీ కొంతవరకు ఇక్కడ పరిచయం చేశాము ఎట్లా మనం పంటలు చేసుకోవాలి, ఏం చేసుకోవాలని. కొద్దిగా మనం ఆర్థికంగా ఎదిగాము. మూడవది ఏమంటే మనం అటు తర్వాత కొద్దిగా ఆర్థికంగా ఎదిగిన తర్వాత గ్రీన్ హౌసులు పెట్టుకున్నాము. గ్రీన్ హౌసులు పెట్టుకుంటూ కొంతవరకు కొంత తక్కువ భూమిలో ఎలా మనం పంట చేయాలి, ఎలా మనం సంపాదన పెంచుకోవాలని మన అన్నగారు మనల్ని ఎప్పుడూ ఎదురు చూస్తున్నది ఏమంటే ప్రతి మనిషి ఎలా సంపాదన పెంచుకుంటాడు అని ఎదురు చూస్తున్నాడు. దీంతోపాటు మనం మన పిల్లల్ని విద్య ఇలాంటి దీంతో మనం పెంచాలనే ఉద్దేశంతో మనకు మన అన్నగారు ప్రతి చోట విద్యను పెట్టుబడిగా ఇక్కడ పెట్టాడు కుప్పంలో. ప్రతి మామూలు మనిషి కూడా కొంతవరకు బిడ్డలను చదివించుకొని ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను పెంచే స్థాయికి మన రైతుల్ని చేశాడని, అందులో నేను కూడా ఒక్కడిని, ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటానని. ఈరోజు మన కుప్పం ప్రాంతవాసులు చాలామంది 95% వ్యవసాయం పైన ఆధారపడి బ్రతుకుతున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనం బోర్లలో కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో కానీ వాటర్ లేకుండా చాలా కష్టపడుతున్నాం. ఈరోజు 1200 అడుగులు వేస్తే కూడా బోర్లలో నీళ్ళు రాని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా వ్యవసాయం చేసుకోవాలి, ఎలా ముందుకు పోవాలని ఒక చిన్న ఆలోచన చేసి మనం మామూలుగా సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పడే వర్షాల్లో కానీ అప్పుడు మనకు నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. అప్పుడు ఉన్నటువంటి వాటర్ని ఒక స్టోరేజ్ ట్యాంక్ కట్టుకున్నాను. అంటే 1.5 కోటి కెపాసిటీ ఉన్నటువంటి ఒక ఎకరాలో 200x200 చేసి ఒక స్టోరేజ్ ట్యాంక్ కట్టుకుంటే అందులో 1.5 కోటి కెపాసిటీతో మనం 15 ఎకరాలు టమాటో చేసుకోవచ్చని ఒక స్ఫూర్తితో ఆ ట్యాంక్ నిర్మించుకోవడం జరిగింది. ఆ వాటర్ని ఇప్పుడు వేసవి కాలంలో యూటిలైజ్ చేసుకుంటున్నాను. మామూలుగా మన కుప్పం కానీ, అదేవిధంగా మదనపల్లి కానీ, పలమనేరు కానీ ఎత్తైన ప్రదేశాల్లో మన కూరగాయలు పండించడానికి చాలా అవకాశం ఉంది. ఇప్పుడు కానీ కూరగాయలు అనేది మనం ఎప్పుడు పండించుకోవాలని రైతులంతా కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి. అన్ని ప్రాంతాల్లోన, అన్ని ఏరియాల్లో కూడా మామూలు క్లైమేట్లో అవుతుంది. అదే వేసవి కాలంలో ఎక్కడ కానీ చిత్తూరు కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ ఎక్కడా కాయగూరలు పండవు. అదృష్టవశాత్తు మన ఏరియాలో అంటే కుప్పం కానీ, పలమనేరు కానీ, మదనపల్లి కానీ, కోలార్ డిస్టిక్లో కానీ పండుతాయి. ఎందుకంటే మనది ఎత్తైన ప్రదేశం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసావు? నేను 25 ఏకర్స్ టమాటో చేశాను సార్. 25 ఎకరాలు వేసావు? అవును సార్. ఈ సంవత్సరం నీ ఆదాయం ఎంత, ఖర్చు ఎంత?
సార్ ఎకరాకి దాదాపు ఇప్పుడు 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది సార్ టమాటాకి. ఓకే, ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఎకరాకి వస్తుంది సార్. నికర ఆదాయం ఎంత వస్తుంది? ఖర్చులు పోను నికర ఆదాయం 2 కోట్ల పైన రావచ్చు సార్. ఇప్పుడు మీరు చూశారు, ఒక వ్యక్తి కష్టపడి 25 ఎకరాల్లో టమోటా వేసి ఒక ఇండస్ట్రీ మారిగా ఒక 2 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం వస్తుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఒక ఇంటెన్సివ్ అగ్రికల్చర్ చేసి ఏ విధంగా చేస్తే లాభం వస్తుందో. నేను మిమ్మల్ని అందరినీ పంటకుంట తూవుకోమంటే నేను అడుక్కోవాల్సి వస్తుంది మిమ్మల్ని. ముందు చూపుండా రైతు ఆలోచించాడు చలపతి, పంటకుంట 25 ఎకరాలు ఎండాకాలం నీళ్లు లేకపోతే ఎంత కావాలో చూసుకొని 1,50,00,000 లీటర్ల నీళ్లు నింపే పెద్ద చెరువెదు వేసుకున్నాడు. ఇప్పుడు ఏమీ సమస్య లేదు, భగవంతుడు వాతావరణాన్ని ఇచ్చాడు, ఆయన శ్రమ చేశాడు, 25 ఎకరాలు మంచి పొలం వేసుకున్నాడు, దాంట్లో కావలసిన స్కిల్స్ అన్నీ కూడా డెవలప్ చేసుకున్నాడు, ఈరోజు బ్రహ్మాండంగా బతికే పరిస్థితి వచ్చిందంటే అది ఈ కుప్పంలో ప్రతి ఒక్క రైతు నుంచి నేను ఆశించే ప్రయోజనం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భగవంతుడు మనకు మంచి వాతావరణం ఇచ్చాడు, బంగారు పండే భూమి ఉంది, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. దీనికి మీరు ఉపక్రమిస్తే మనం అన్ని విషయాల్లో బ్రహ్మాండంగా జయప్రదం అవుతాం. దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకోవాల్సిందిగా, మేమందరం కూడా సీరియస్గా ఆలోచిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. థ్యాంక్ యూ. నా పేరు శంకరెడ్డి నక్కనబల్లి, నక్కనబల్లి. నేను సిరికల్చర్ పట్టుగుళ్ళు పండిస్తున్నాను, నెలకి 2,000 గుడ్లు బయవాళ్ళని పట్టు పురుగులు మేపుతున్నాను, 2,000 గుడ్లు మేపుతున్నాను. దాని నుంచి నాకు నెలకు 5 లక్షల రూపాయల ఆదాయం 2,000 గుడ్లు కాను అన్నీ పోయి మిగులుతున్నది. సిరికల్చర్ కుప్పంలోనే 1 పొజిషన్, సిరికల్చర్ కుప్పంలోనే 1 స్థానంలో ఉంది సార్. ఎకరాలు వేసావా నువ్వు సార్? 20 ఎకరాలు చేస్తున్నాను సార్. 20 ఎకరాలు వేసావు, ఎంత వస్తుంది ఎకరాకు? సార్ ఎకరాకి 3 లక్షలు వస్తుంది సార్ పర్ ఇయర్. ఖర్చులు అన్ని పోయి 2 లక్షలు మిగులుతుంది సార్. 2 లక్షలు మిగులుతుంది అంటే 20 ఎకరాలు ఇస్తున్నావు, 1,40,00,000 రూపాయలు సెరికల్చర్ సంపాదిస్తున్నావు. మళ్ళీ అందులో వచ్చే ఆ పొట్ట అవన్నీ డైరీకి ఉపయోగించేసి కదా ఫౌడర్కి? అవును సార్ ఉపయోగిస్తున్నాం సార్. ఉపయోగిస్తున్నావా? అవును సార్. డైరీ ఏమైనా పెట్టుకున్నావా? డైరీ లేదు సార్, సెరికల్చర్ మాత్రమే సార్. సెరికల్చర్ మాత్రమే ఉంది. అది ఎవరికి ఏం చేస్తున్నావు? అది వేస్ట్ అంతా మళ్ళీ దేనికి ఉపయోగిస్తున్నా? డైరీకి వాడుతున్నారు సార్ రైతులు. వేరే వాళ్ళకి ఇస్తారు, రైతులకు ఇస్తున్నారు. డబ్బులకి ఇస్తున్నావు? ఊరికే ఇస్తున్నాం. ఊరికనే ఇస్తున్నాం సార్. ఊరికైనా ఇస్తున్నారు. ఇక్కడ సెరికల్చర్ మన నియోజకవర్గంలో 10,000 ఎకరాలు ఉంది. రాష్ట్రంలోనే ఎక్కువ ఉండేది పలమనేరు, కుప్పం. ఈ 2 నియోజకవర్గాల్లో సెరికల్చర్ ఎక్కువగా ఉంది. చిత్తూరు, అనంతపురంలో సెరికల్చర్ ఎక్కువగా ఉంది. ఇప్పుడే తమ్ముడు చెప్పినట్టు స్టాండర్డ్గా ఎకరాకు 2 లక్షల రూపాయలు వస్తుంది. అంటే 20 ఎకరాలు ఉంటే 40,00,000 రూపాయలు సంవత్సరం సంపాదించే అవకాశం వచ్చింది. ఇది మీరందరూ కూడా ఆలోచిస్తే ఇది సాధ్యం. దగ్గర చాకీ సెంటర్ ఫెసిలిటీస్ లేదు సార్ కుప్పం నియోజకవర్గంలో. మంచి టెక్నాలజీతో ఒక చాకీ సెంటర్ ఫెసిలిటీస్ పెట్టించాలి సార్. మనం రీలింగ్ యూనిట్ సార్, రీలింగ్ యూనిట్స్ మొత్తం క్లాత్ లీవ్ టు క్లాత్ ప్రోగ్రామ్ తీసుకుంటాం. దాన్ని రీలింగ్ యూనిట్స్ కానీ చాకీ యూనిట్స్ కానీ మళ్ళీ దాని సిల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ నిండి పోవాలి. ఆ ఎకో సిస్టమ్ తీసుకోవాలి సార్. సెట్ కాస్ట్ 10 లాక్స్ వరకు అవుతున్నాయి సార్. మనం గవర్నమెంట్ నుంచి ఫార్మర్స్కి 1 లాక్ ఇస్తున్నారు సార్. అదేదైనా కొద్ది పెంచితే బాగుంటుంది సార్. నేను కూడా వర్కౌట్ చేస్తాను. సరే సార్. ఓకే. ఇప్పుడు ఉమాపతి గారు రామకుప్పం మండలం ఒక హార్టికల్చర్ సొసైటీ పెట్టి బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ఉమాపతి గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి వారి యొక్క సందేశాన్ని ఇవ్వాలని సవినిగా ఆహ్వానిస్తున్నాం. పెట్టడం జరిగింది. రైతులకు అందరికీ కూడా చాలా సహాయకారిగా వారు ఆ గ్రామంలోనే కాకుండా మండలంలో. నా పేరు ఉమాపతి, మాది రామకుప్పం మండలం చెల్లిగానపల్లి గ్రామం అండి. మేము 1997 ముందు అందరిలాగే చెరుకు, వరి, రాగులు అది చేసుకునే వాళ్ళము. 1997 అన్నగారు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ టెక్నాలజీ పెట్టి మా ఊరు దిశనే మార్చేశారనే చెప్పచ్చు. ఎందుకంటే దానికి ముందు చేసే పంటలకి, దాని తర్వాత చేసిన పంటలకి ఆయా డ్రిప్ టెక్నాలజీ, ఫెర్టికేషను, పెస్టిసైడ్ ఇవన్నీ మేనేజ్మెంట్ అవన్నీ చాలా బాగా నేర్చుకున్నాము. ఇప్పుడు మా ఊర్లో అన్ని రకాల అన్ని ఊర్లలాగా
ఒక పంట పైన ఆధారపడరు. ఎన్ని పంటలు దాదాపు 20 రకాల పంటలు మా ఊర్లో సాగు చేస్తారు. దాని నుంచి రైతులకి కంపల్సరీ ఏదో ఒక పంటలో ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉందండి. అది దా స్ఫూర్తితోనే మేమేం చేసామంటే 2006 చెల్దిగానపల్లి ఉద్యాన రైతుల సంఘం అని దాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ సంఘంలో ఇప్పుడు మనకి 155 రైతులు ఉన్నారు. మేము ఇన్ని రకాల పంటలు సాగు చేస్తూ ఉండాము అని మన తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు తెలుసుకున్నారేమో. మాకు వచ్చి 3 నుంచి అవకాశం వచ్చింది, మాకు కావాల్సిన కూరగాయలు మీరు సప్లై చేయండి అని. మేము ఎప్పుడు పోయి వాళ్ళని అడగలేదు, వాళ్ళే డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయ్యి సప్లై చేయమన్నారు. ఇప్పుడు ఈ నెలకు 3 పూర్తి అవుతుంది, 4వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతూ ఉన్నాం. కూరగాయలు కాకుండా పూలు కూడా సప్లై చేస్తాం మేము దేవస్థానం కావాల్సి. దాదాపు 3.5 కోట్ల రూపాయలు మా సొసైటీకి ఆదాయం వస్తుంది. దీంట్లో ఏమంటే రైతు సంఘంగా ఉండి సొంతంగా మార్కెట్ చేసుకునే దానివల్ల దళారీ వ్యవస్థ లేదు, కమిషన్ లేదు, తూకంలో మనకు మోసాలు లేదు, ఏమి లేదు. మనకు వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత డైరెక్ట్గా అమ్ముకుంటాము, మిగిలిన దాన్ని మనం మార్కెట్ చేసుకుంటాం. దీని నుంచి మనకు రైతుకి దాదాపు 20-30% ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత అమ్ముగలుగుతున్నారు మొత్తం కలిసి సొసైటీ ద్వారా? ఎంత అంటే 2 రోజులకోసారి 8 టన్నులు అమ్ముతా ఉన్నాం. కాదు, మా సంవత్సరానికి ఎంత అమ్మగలుగుతున్నారు సొసైటీ మొత్తం, ఎన్ని ఎకరాలు? రైతులు సార్ దాదాపు 500 ఎకరాలు ఉంటారు సార్. 500 ఎకరాలు అమ్ముతున్నారు 158 రైతులు. అవును సార్ ఒక్కొక్కరికి ఆవరేజన 3 ఎకరాలు. సార్ సంవత్సరానికి ఎంత అమ్ముతున్నారు, ఎంత ఖర్చులు అవుతుంది సార్? 3.5 కోట్ల రూపాయలు మెటీరియల్ మనం సప్లై చేస్తున్నాం సార్ తిరుపతి దేవస్థానంకి. ఇంకా మిగిలింది బయట? మిగిలిందండి బయట ఎక్కువే ఉంటుంది సార్. మనం 20% తీసుకుంటాం, 80% చెన్నై మార్కెటే సార్. ఇది పెంచుకుంటే కన్నా మనకి ఇంకా ఆదాయం ఎక్కువ పెరిగేదాన్ని. తిరుమలకి ఎంత అమ్ముతున్నారు, దాంట్లో బయట ఎంత అమ్ముతున్నారు సార్? అదే సార్ 20% తిరుమలకి అమ్ముతున్నాం సార్, మిగతాదేమో బయట చెన్నై మార్కెట్. 80% తిరుమలకి అమ్మేది ఎంత ఎంత అమ్ముతున్నారు మొత్తం క్వాంటిటీ, ఎంత రేటు? రేట్ అంటే మనకు తిరుపతిలో రైతు బజార్లో ఏం రేట్ ఉంటే ఆ రేట్ మనకు దేవస్థానం ఇస్తున్నారు సార్. ఎంత మొత్తం కలిసి ఎంత వస్తుంది సంవత్సరం తిరుమల నుంచి? తిరుమల నుంచి 2 కోట్ల రూపాయలు వెజిటేబుల్ సార్, 1.25 కోట్ల రూపాయలు పూలు సార్. 3.5 కోట్లు దాంట్లోనే వస్తాయి సార్. బయట అమ్మే దాంట్లో ఎంత వస్తుంది ఇంకా? బయట అంటే మనకు దాదాపు ఇంకా 10-15 కోట్లు వస్తుంది సార్. పది అంత మొత్తం 20-25 కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. ఆదాయం మాత్రం బాగా పెరిగింది. దీంతో పాటు సార్ డ్రిప్ ఇరిగేషన్కి మేము అందరికన్నా ముందు అంటే 97వ సంవత్సరంలోనే డ్రిప్ ఇరిగేషన్ పోయిన దానివల్ల అన్నూరుల కన్నా మా ఊర్లో బోర్వెల్ ఫెయిల్యూర్ తక్కువ పర్సెంటేజ్. 99% సక్సెస్ బోర్లు, 1% ఏదో ఒకటో అర్థమో ఫెయిల్యూర్ అయితే ఉంది. మనం ఇన్ని రోజుల నుంచి నీళ్ళు ఆదా చేసుకునే దాని నుంచినే, అది మీ దయ వల్లనే మాకు ఈ అవకాశం వచ్చింది. ఇన్ని రోజులు అందరూ చల్లగా ఉన్నాం సార్ మేము. ఇప్పుడు రైతులందరూ ఒక నిమిషం సీరియస్గా ఆలోచించాలి. చెల్దిగానేపల్లి మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ టెక్నాలజీ ప్రారంభించాం. మన నియోజకవర్గంలోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఈ దేశంలో ప్రారంభించింది మన నియోజకవర్గంలో. అది కూడా చెల్దిగానేపల్లి ప్రాజెక్టు. టూకే మొత్తం కేఆర్ కానీ 2KR కానీ 3KR కానీ 3 ప్రాజెక్టులు చేశాం. ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, రైతులు రమ్మంటే ముందుకు రాలా, అది కూడా చౌడు భూమి, ఎకరాకు 20,000 గ్యారంటీ ఇచ్చి నేను ఆ రోజు పని ప్రారంభించాను. అది కమ్యూనిటీగా చేయాలి, మొత్తం బౌండరీస్ తీసేయాలంటే ఎవరు ఒప్పుకోకపోతే కన్విన్స్ చేసిన తర్వాత ఆ ప్రయోగం ప్రారంభమైంది. అప్పుడే హెవీ మెషినరీ తీసుకొచ్చాం, భూమి బాగా దున్ని చేసాం, దుక్కి చేసాం, అక్కడ డ్రిప్ ఇరిగేషన్ పెట్టాం. అక్కడ ప్రారంభించిన స్ఫూర్తి ఈరోజు చెల్దిగాని పనిలో మీరు చూస్తే 500 ఎకరాలు 155 మంది రైతులు దగ్గర దగ్గర 20 కోట్ల రూపాయలు వ్యవసాయ ఉత్పత్తులు చేసి దేశానికి పంపిస్తున్నారంటే అది ఇది ఒక ఆదర్శం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కొక్క వ్యక్తి అయి ఉంటే కొన్ని సమస్యలు వచ్చేటివి, మార్కెటింగ్ సమస్య వచ్చేది, కానీ ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజే మనం ఏర్పాటు చేశాం. గ్రామస్తుల్ని అభినందించాలి. ఇది ఎక్కడో లండన్లో లేదు, లేకుంటే ఎక్కడో అమెరికాలో లేదు, మన ప్రాంతంలోనే మెయిన్ రోడ్లోనే వీకోటపోతూ ఉంటుండే గ్రామం. మీరు ఒక్కసారి చూస్తే మీకు ఒక స్ఫూర్తి వస్తుంది. దాన్ని అన్ని గ్రామాలు కానీ ఫాలో అయితే మనకు ఇబ్బందులు చాలా వరకు తొలగిపోతాయి. ఇది కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చెల్దిగాని పల్లెని స్ఫూర్తిగా తీసుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించి ఆశీర్వదించాలి.
ఈరోజు మనం అందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే నూతనమైన అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఇప్పుడే మీరందరూ విన్నారు వివిధ రకాలైనటువంటి వ్యవసాయ ఉత్పత్తుల వల్ల వినూత్నమైన ఆలోచనల వల్ల ఏ విధంగా వాళ్ళ జీవితాల్లో వెలుగు వస్తూ ఉంది, ఏ విధంగా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయో చాలామంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా చూసినప్పుడు ఉండే నమ్మకం మనం ఇంటే రాదు. అందుకే నేను కూడా సొంత అనుభవాలన్నీ క్రోడీకరించి ఎవరైతే ఇలాంటి విజయాలు సాధించారో అలాంటి వారిని అందరినీ మీ ముందర పెట్టాను. నిన్న ఈరోజు రెండు రోజులు పూర్తిగా మన నియోజకవర్గంలో ఉన్నాను. అంతేకాకుండా నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని నియోజకవర్గం ఈ కుప్పం నియోజకవర్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కారణం కూడా మీరు చూస్తే నేను ఇక్కడికి వచ్చింది ఒక పేద నియోజకవర్గం, ఒక వెనుకబడిన నియోజకవర్గం, మంచి వాళ్ళు ఉండే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని వచ్చాను. అందరి మతాలే నా మతం, అన్ని ప్రాంతాల అభివృద్ధి నా ధ్యేయం. ఎవరైనా కావాలని రాజకీయం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటాను, ఎక్కడ పేదరికం ఉంటే వాళ్ళకు అండగా ఉంటాను, ఏ ప్రాంతం వెనుకబడి ఉంటే ఆ ప్రాంతంపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాను. అన్ని మతాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండి శాంతిని, అదే మరిగా మనం లాండ్ ఆర్డర్ని, భద్రతని మనం కాపాడవలసిన అవసరం ఉంది. అందుకే మీరు ఒకసారి చూస్తే భవిష్యత్తులో కూడా తాత్కాలికంగా కష్టాల్లో ఉండే ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. దానివల్ల మీకు ఒక ఊరట వస్తుంది, ఒక భద్రత వస్తుంది, ఆ తర్వాత అభివృద్ధి చేయాలి. అభివృద్ధి వల్ల ఆదాయం పెరుగుతుంది, సంపద వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. అధికార యంత్రాంగాన్ని టెక్నాలజీ వచ్చిన తర్వాత నిరంతరం ఆఫీసులు పోవాల్సిన పని లేదు, మీ సెల్ ఫోన్లోనే అన్ని పనులు చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే అన్ని పనులు అయిపోతాయి. ఎవరైనా తప్పు చేస్తే కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే శక్తి ఈ టెక్నాలజీకి ఉంది. దీని మీద నేను ముందుకు పోతున్నా. అందుకనే మీరు ఈరోజు చూస్తే మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర 230 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టుని నిన్ననే నేను ప్రారంభించడం కానీ ఫౌండేషన్ వేయడం కానీ చేశాం. గుడిపల్లి జూనియర్ కళాశాలకు 5 కోట్ల 20 లక్షలు, టీటీడి కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం 4 కోట్ల 60 లక్షలు, వొకేషనల్ జూనియర్ కాలేజీ ఫౌండేషన్ కోసం 3 కోట్ల 50 లక్షలు, ఎస్సీ బాయ్స్ హాస్టల్ కోసం 1 కోటి 50 లక్షలు, బీసీ గర్ల్స్ హాస్టల్ కోసం 1 కోటి 50 లక్షలు, 150 పడకల ఆసుపత్రికి 8 కోట్ల 30 లక్షలు, ఐసీడిఎస్ బిల్డింగ్కి 1 కోటి రూపాయలు, మోడల్ పోలీస్ స్టేషన్ 1 కోటి 20 లక్షలు, పోలీస్ కమ్యూనిటీ సిస్టమ్కి, కంట్రోల్ రూమ్కి 1 కోటి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇప్పుడే మనం చూస్తున్నాం 6 కోట్ల 70 లక్షలు ఖర్చు పెట్టి మొదటిసారిగా బ్రహ్మాండమైన మార్కెట్ కమిటీని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఇప్పుడే నేను మీకు ఒక హామీ ఇస్తున్నా, 6 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ అడవి పక్కన మొత్తం చూస్తే 14 ఎకరాల 50 సెంట్లు ఉంది, మొత్తం మార్కెట్ కమిటీకి ఇస్తాను. ఈ మార్కెట్ కమిటీ అనునిత్యం అన్ని కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరగాలి. ఇక్కడ కోల్డ్ చైన్ లింక్ పెడతాం, కోల్డ్ స్టోరేజెస్ పెడతాం, వేర్ హౌసింగ్ పెడతాం, ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ చేస్తాం. బయర్స్ ఇక్కడికే వస్తారు, అక్కడి నుంచి ఎక్కడికి కావాలన్నా ఇక్కడనే ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెడతాం. ఇవన్నీ పెట్టి పూర్తిగా మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకొస్తాను. అందులో కూడా పంటలు ఏమేమి వస్తాయో
ఆ పంటలకు ప్రాధాన్యత ఇస్తాం, సెరికల్చర్కు కూడా ప్రాధాన్యత ఇస్తాం. పట్టు పరిశ్రమ మనకు ఆదాయం వస్తుంది. పట్టు పరిశ్రమ వల్ల ఆదాయమే కాకుండా డైరీకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ రెండు కూడా కాంప్లిమెంట్ చేసుకొని ముందుకు పోయే అవకాశం ఉంది. అదే సమయంలో 220/32 కేవీఏ సబ్స్టేషను 120 కోట్ల రూపాయలతో మనం ప్రారంభించుకుంటున్నాం. ఫైర్ స్టేషన్ 1 కోటి రూపాయలకి వచ్చింది. ఈరోజు చూస్తే ఏకేఆర్ టెక్స్టైల్స్ అయితే 20 కోట్ల రూపాయలతో వస్తున్నారు. ఈరోజు వైష్ణవి ఫుడ్ మెగా పార్క్ అయితే 350 కోట్లు పెట్టి వాళ్ళు కూడా 2000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. గోకుల్ దాస్ టైలరింగ్ కింద వాళ్ళు వచ్చారు. బ్రిటానియా ఫ్యాక్టరీ ఇక్కడికే వచ్చి దీనివల్ల దగ్గర దగ్గర 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఇండస్ట్రీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాను, వ్యవసాయ ఆధార పరిశ్రమలకు ఎక్కువ ఇస్తున్నాను, వేరే ఇండస్ట్రీస్కి ఎక్కువ ఇస్తున్నాను. ఇప్పుడు సాహి టైలరింగ్ ఇక్కడనే పనిచేస్తూ ఉంది, 2150 మంది పనిచేస్తున్నారు. అదే మరి డైనమిక్స్ పనిచేస్తూ ఉంది, అందులో 250 మంది పనిచేస్తున్నారు. ఇంకో పక్క బారామతి అగ్రో చేస్తూ ఉంది, రాళ్ల పదుగులు 150 మంది పనిచేస్తున్నారు. గనుల శాఖ కూడా ఇక్కడనే చిగురు గుంట గనుల కోసరం అది కూడా వస్తే 200 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వస్తాయి. ఇది కాకుండా 5-6 అప్పరల్ పార్కులు వస్తున్నాయి. మండలానికి ఒకటి పెడతాం, ఒక్కొక్క దాంట్లో 3-4 వేల మంది పనిచేసే విధంగా ఆడబిడ్డలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలు చేస్తాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మీరందరూ ఒకటి ఆలోచించాలి. సమక్షేమ కార్యక్రమాలు పింఛన్లు అందరికీ ఇస్తున్నాం, 29,000 మందికి ఇస్తున్నాం. 63,000 కుటుంబాలుంటే 2 ఇండ్లకు 1 పింఛన్ ఇచ్చి నెలవారీగా జీతం మారిగా మీ ఇండ్లకు పింఛన్ పంపిస్తున్నా, 1 ఇంటికి ప్రతి ఒక్క పేద కుటుంబానికి 1 పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను, ఆ మాట నిలబెట్టుకున్నాను. ఎంతైనా పర్వాలేదు, పేదవాళ్ళని ఆదుకున్నప్పుడు ఉండే తృప్తి దీంట్లో కూడా ఉండదు. ఇంకో పక్క పోయిన సంవత్సరమే కరెంటు 100% అన్ని ఇళ్ళకి ఇచ్చాం. ఎస్సీ ఎస్టీలకు 75 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాను. ఎల్ఈడి బల్బులు ఇస్తున్నాం, కరెంటు వాడకమే తగ్గించే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మళ్ళీ దీపం పెట్టాం, ఎప్పుడో పెట్టాను. కాంగ్రెస్ పార్టీ దీపాన్ని ఆర్పేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నేను వస్తానని దీపం కార్యక్రమాన్ని కొనసాగించడం నేను ఒకటే ఆలోచించాను. మా ఆడబిడ్డలు ఎవ్వరు కూడా కట్టెల పొయ్యితో వంట చేయడానికి వీలు లేదు. దర్జాగా ఈరోజు గ్యాస్ పెట్టుకుని 1/2 గంటలో వంట చేసే బాధ్యత ఇప్పించాలని అందుకే దీపం పెట్టాను. మగవాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఆడవాళ్ళు ఎక్కడన్నా డాకరా పనికి పోతే శుభ్రంగా టీవీ చూస్తూ మీకు ఏ వంట కావాలంటే ఆ వంట మీరే తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది, పెద్ద కష్టమేమీ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని దీపం అందరికీ ఇచ్చాను. ఇప్పుడు కొత్తగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాను, పరిష్కార వేదిక. ప్రజలే ముందనే కార్యక్రమం కింద పరిష్కార వేదిక తీసుకొచ్చాను. నెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాలి, 1100 అంటే 1100, 21 2 0 మీ మైండ్లో పెట్టుకుంటే ఎక్కడైనా మీకు ఏ ఇబ్బంది వచ్చినా, ఎవరైనా లంచం అడిగినా, ఎవరైనా మీకు పని చేయకుండా ఇబ్బందులు ఇచ్చినా, మీ భూమి వేరే వాళ్లకు పట్టా చేసే విధంగా ఎవరైనా ప్రవర్తించినా, ఏది జరిగినా ఆ ఫోన్కు చేయండి, ఆ తర్వాత వాళ్ళ కథ ఏంటో నేను చూస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీకు అందరికీ అర్థమైందా అని అడుగుతున్నాను. 1100
ఈ ఫోన్కు మీరు ఫోన్ చేస్తే మీ దగ్గర ఎవరైనా ఏదైనా ఆశించి బాధ పెడితే వాళ్ళ కథ ఏంటో నేను చూసుకుంటాను, వదిలిపెట్టను, ఇప్పటికే ప్రారంభించా, తప్పకుండా యాక్షన్ తీసుకుంటానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఈ దుల్హన్ స్కీమ్ నుంచి మన మైనార్టీ అందరికి చాలా చాలా బాగుంది. నాలాంటి చాలా మంది ముస్లింస్ మైనార్టీ వాళ్ళు ఈ దుల్హన్ స్కీమ్లో ఈ డబ్బుని చాలా జీవితంలో ఉపయోగిస్తారు. నాలాంటి వాళ్ళు చాలా బీద కుటుంబ పేదవాళ్ళు అందరూ ఈ డబ్బును మంచితనానికి యూజ్ చేసుకుంటారని, ఈ దుల్హన్ స్కీమ్ పెట్టాలని చాలా మంచిగా ఉంది. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ చేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి బిఎస్సీ బిఎడ్ చేసింది, పేద కుటుంబం, పెళ్లి కూడా చేయలేకపోతున్నారు తల్లిదండ్రులు. అందుకే ఒక అన్నగా, ఒక కుటుంబ పెద్దగా అండగా ఉండాలని ముస్లిం సోదరి మండలందరికీ దుల్హాన్ కార్యక్రమం తీసుకొచ్చి 50,000 రూపాయలు పెళ్లి ఖర్చులకు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. భవిష్యత్తులో పెళ్లి ఫిక్సేషన్ అయిన వెంటనే అవసరమైతే పెళ్లి రోజు కానీ ముందు కానీ ఈ 50,000 వాళ్ళకి చేర్చే బాధ్యత తీసుకుంటాను. అది కూడా వస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళకి సహకరించడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఒక సంతోషంగా ఉంటుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. థ్యాంక్ యూ అమ్మా. 13,60,000 ఆల్ కార్పొరేషన్స్ కలిపి ఒక మెగా చెక్కు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, దయచేసి కాపు కార్పొరేషన్ లబ్ధిదారులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, చెక్కు బోక సబ్సిడీ వాటిని ట్రాక్టర్లకు సంబంధించి మెగాకి స్వీకరించవలసిందిగా ఆదర్శ రైతు వారిని